రాజస్థాన్ రాయల్స్ తో ముంబైలోని వాకడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. చెన్నై స్పిన్నర్లు మోయిన్ అలీ అలాగే రవీంద్ర జడేజా దెబ్బకు 189 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 9 వికెట్లు కోల్పోయి కేవలం 143 పరుగులు మాత్రమే చేసింది. దీంతో చెన్నై ఏకంగా 45 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. ఇక రాజస్థాన్ జట్టులో జోస్ బట్లర్ తప్ప ఎవరూ కూడా రాణించే బ్యాట్స్మెన్ కనిపించలేదు. జోస్ బట్లర్ ఒక్కడు మాత్రం 35 బంతుల్లో 49 పరుగులు చేశాడు, 5 ఫోర్లు 2 సిక్సర్ల సహాయంతో. ఇక ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన చెన్నై జట్టు మరొక అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఈ సీజన్లో. ఈ విజయంతో పట్టికలో 2వ స్థానానికి ఎగపాకింది చెన్నై జట్టు. ఇక విషయంలోకి వచ్చినట్టయితే 189 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్లు మనన్ ఓహ్రా త్వరగానే పెవిలియన్కు చేరాడు. కేవలం 14 పరుగులు మాత్రమే ఆ జట్టుకు ఇచ్చి వెంటనే అవుట్ అయిపోయాడు. అనంతరం వచ్చిన సంజు శాంసన్ 1 పరుగు చేయగా శివం దుబే 17 పరుగులు, డేవిడ్ మిల్లర్ 2 పరుగులు, రియాన్ పరాగ్ 3 పరుగులు, క్రిస్ మోరిస్ డక్అవుట్లుగా చెన్నై స్పిన్నర్ల దెబ్బకి మొత్తం అందరూ కూడా ఒకరి తర్వాత ఒకళ్ళు పెవిలియన్కు క్యూ కట్టారు. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ కూడా బట్లర్ ఒక్కడే మాత్రం ఒకవైపు పోరాడుతూనే ఉన్నాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన జడేజా మొదటి బంతికి బట్లర్, ఆఖరి బంతికి దుబేని అవుట్ చేసి మ్యాచ్ని చెన్నై వైపు తిప్పేశాడు. ఇక 12వ ఓవర్లోనే మొత్తం ఆటంతా మలుపు తిరిగిందని చెప్పొచ్చు. ఇక మోయిన్ అలీ విషయం గురించి చెప్పాలి అంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు తనొక వెన్నెముకగా మారాడు. 13వ ఓవర్ వేసిన స్పిన్నర్ మోయిన్ అలీ మిల్లర్ ని అవుట్ చేశాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో అలీ మళ్లీ మాయ చేసి బంతి వ్యవధిలోనే పరాగ్ అలాగే మోరిస్ లను అవుట్ చేసేశాడు. దాంతో 8 పరుగుల వ్యవధిలోనే 5 కీలకమైన వికెట్లు చేజార్చుకున్న రాజస్థాన్ ఇంకా మ్యాచ్ పై ఆశలు వదిలేసింది. ఇక ఉన్నత్ గత్ 17 బంతుల్లో 24 పరుగులు చేయగా తెవాటియా 15 బంతుల్లో 20 పరుగులు చేసి ధాటిగా ఆడినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాంతో ధోని సేన ఏకంగా 45 పరుగుల తేడాతో గెలుపొందడమే కాకుండా ఈ టోర్నీలో 2వ విజయాన్ని తన ఖాతాలోకి వేసుకుందని చెప్పుకోవచ్చు. ఇక అంతకు మునుపు బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నైకు శుభారంభం లభించలేదు. రుతురాజ్ గైక్వాడ్ అలాగే డూప్లెసిస్లు ఇద్దరు కూడా నెమ్మదిగా ఆడారు. కాకపోతే ఇక ఆ తర్వాత కొద్దిగా ఊపందుకున్నాడు. ముఖ్యంగా డూప్లెసిస్ అయితే 17 బంతుల్లో 33 పరుగులు చేసి మంచి స్కోర్ను చెన్నై జట్టుకు అందించాడు. ఏదేమైనప్పటికీ కూడా రాజస్థాన్కు మరొక ఓటమి, చెన్నైకు మరొక గెలుపు దక్కాయి.